Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మరొక వైపు బ్రహ్మాండంగా ఈ హైస్పీడ్ రైల్స్ కూడా కనెక్టివిటీ వస్తే రాబోయే పదేళ్లలో పెద్దగా అంతరం ఉండదు. ఇక వరంగల్కి హైదరాబాద్కు పెద్ద తేడా ఉండదు, పెద్ద అంతరం ఉండదు. కాబట్టి ఐ ఫర్మ్లీ బిలీవ్ దట్ ద ఫ్యూచర్ ఇస్ ఇన్ టియర్ టూ టౌన్స్ ఆఫ్ ఇండియా. ఐ ఫర్మ్లీ బిలీవ్ దట్ ద స్మాల్ టౌన్స్ ఇన్ ఇండియా షుడ్ ఈవెన్ కన్సిడర్ భీమవరం, నెల్లూరు ఆల్సో. ఎందుకంటే ఈ రెండు కూడా మీకు భవిష్యత్తులో తప్పకుండా అక్కడ కూడా ఉజ్వలమైన అవకాశాలు వస్తాయి. అక్కడ పిల్లలకు కూడా టాలెంట్ ఏం తక్కువ లేదు. ఎవరైనా సరే ఈరోజు మీరు చూస్తే బెంగళూరు పోయి చూస్తే 40% పిల్లలు అక్కడ ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళే. ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, అక్కడ వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ రావడానికి వెనక్కి రావడం తహతాలు అంటున్నారు. సో మీ ఇద్దరు కూడా మరి క్వాడ్రంట్ కూడా నెల్లూరులో పెట్టండి, భీమవరంలో పెట్టండి. కావాలంటే అక్కడ జగనన్నకి చెప్పి నేను కూడా జాగా ఇప్పిస్తాను. అట్లా తప్పేం లేదు. అందరూ బాగుపడాలి, వాళ్ళు బాగుపడాలా, మనం బాగుపడాలా. అందరూ బాగుంటేనే దేశం బాగుంటుంది. కేవలం ఎంతసేపు తనుకొని రావడం కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద వద్దు. నాకు తెలిసి మనం జరగాల్సింది, దేశానికి కూడా మంచి జరగాలంటే మాత్రం ఫస్ట్ మన పిల్లలకి ఉపాధి అవకాశాలు రావాలి. ఎక్కడి వారికి అక్కడ రావాలి. వరంగల్ వాళ్ళకి వరంగల్లో రావాలి, నెల్లూరు వాళ్ళకి నెల్లూరులో రావాలి, భీమవరం వాళ్ళకి భీమవరంలో రావాలి. కాబట్టి నేను కోరేది, డెఫినెట్గా ఆశించేది కూడా ఏమంటే ఈరోజు వంశీని స్ఫూర్తిగా తీసుకొని వరంగల్ తమ్ముళ్ళు మా ఎన్ఆర్ఏలు ఎక్కడ ఉన్నా ప్రపంచంలో మీరు కూడా ముందుకు రండి. మీకు కూడా స్థలం ఇస్తాం, మీరు కూడా క్యాంపస్లు పెట్టండి. వరంగల్ పిల్లలకి వరంగల్లోనే అవకాశాలు కల్పించండి, హనుమకొండలోనే అవకాశాలు కల్పించండి.